ఇవాళ తీసింది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్ల, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవటం వల్ల రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా పరిస్థితికి తీసుకెళ్లాడు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బటన్ నొక్కే డ్రామాలు ఇక వీటికి ఇవి చెల్లుబాటు కావు, ఇంకా ఇవి ఈ డ్రామాలు పనిచేయవని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి రాష్ట్రానికి ఆదాయం పంచకుండా నిత్యం అప్పులపైనే నేను జీవిస్తానంటే అది ఎల్లకాలం నడవదు విజయ్ గారు. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడా కూడా రాష్ట్రానికి ఆదాయం పెంచే పనులు చేయకుండా, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించకుండా విచ్చలవిడిగా అప్పులు చేసేసి ఏదో నేను చేసినటువంటి అప్పు కూడా మొత్తం పనిచేస్తాను, అది కూడా ఒక డ్రామానే. చేసినటువంటి అప్పు ఏదో నేను పేదవాడి కోసం చేస్తానని చెప్పి అవినీతి, తన సొంత అవినీతి కోసం ఇవాళ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. సంక్షేమం కూడా ఎక్కడా పూర్తిగా జరగట్లేదు. ఎందుకంటే నిజంగా తెచ్చినటువంటి ప్రతి రూపాయి అప్పు ప్రజల సంక్షేమం కోసం, పేదవాడి సంక్షేమం కోసమే అయితే ఇట్లా వాయిదాలు వేయాల్సినటువంటి అవసరం ఏముంది విజయ్ గారు? అవసరం ఉండదు కదా, ఇట్లా కోతలు పెట్టాల్సిన అవసరం, సంక్షేమ పథకాలని వాయిదాలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి తెచ్చినటువంటి రూపాయి కూడా సరిగ్గా వీళ్ళు సక్రమంగా వీళ్ళు వినియోగించట్లేదు. ఇవాళ పత్రికల ప్రధాన శీర్షికలు చూస్తే మరి ఈ మొదటి ఈ జనవరి 1 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 6,500 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. అంటే డిసెంబర్ ఆఖరికి 2,250 కోట్లు, 4వ తేదీన ఇంకొక 2,500 కోట్లు, మళ్ళీ రెవెన్యూ లోటు భర్తీ కింద ఇంకొక 1,400 కోట్లు, దాదాపుగా 6,500 కోట్లు. మరి డిసెంబర్ 30 నుంచి ఫస్ట్ వీక్లోనే 6,500 కోట్లు రాష్ట్ర ఖజానాలోకి వస్తే ఈ డబ్బంతా ఎట్టిపోయిందండి? ఇప్పటి వరకు పూర్తిగా జీతాలు కూడా ఇవ్వలేదు సార్. ఇంకా దాదాపుగా 30% ఇంకా జీతాలు ఇవ్వాల్సి ఉంది, 50% పింఛన్లు ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయని చెప్పి వాళ్ళు వార్తలు వస్తున్నాయి. మరి 6,500 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చినట్టు? మీరు జీతాలు పింఛన్లు ఇవ్వలేదు, ఇంకా పథకాలు ఏమి అమలు చేస్తారండి? కాబట్టి ఇవాళ తెచ్చిన రూపాయి మొత్తం కూడా వాళ్ళు మింగటానికే సరిపోతుంది. కాబట్టి ఇవాళ పట్టాభి గారు గతంలో కూడా మీరు ఈ వ్యాఖ్య చేశారు, లక్షల కోట్ల అప్పు ఇవన్నీ కూడా ఎటు పోతున్నాయని. ఈ ప్రశ్నకి సమాధానం దొరకటం లేదా? ఎందుకంటే మొన్న ప్రధానమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చిన ఐ థింక్ విత్ ఇన్ అవర్స్ లో కొంత అమౌంట్ రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అవునండి విజయ్ గారు, అయినా కూడా 9వ తారీఖు వేద్దాం అనుకున్న ఈబీసీ నేస్తం, ఇది దాదాపుగా ఒక 4 లక్షల మందికి అమౌంట్, ఇది 589 కోట్లు, ఇది ఈ అమౌంట్ అవుద్ది అనుకున్నారు. బట్ దీనికి డబ్బులు సరిపోలేదని చెప్పని ఈ డబ్బుల కోసం మళ్ళీ బుగ్గన్ గారు ఢిల్లీ వెళ్ళారని. ఇప్పుడు ఈ 6,500 కోట్లు మరి వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఆ ఈబీసీ నేస్తం లేదంటే జీతాలు కంప్లీట్గా 100%, పెన్షన్లు కంప్లీట్గా 100%, ఇవన్నీ జరగాలి కదా. జరగకుండా ఇంకా పెండింగ్ పడతా ఉన్నాయంటే వీళ్ళు ఎంతసేపు ఏంటంటే విజయ్ గారు, వచ్చినటువంటి సొమ్ముని వాళ్ళకు అనుకూలంగా పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ సంస్థలకి, ఏదో ఆ పెద్దిరెడ్డి పిఎల్ఆర్ సంస్థకో లేదంటే ఇటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టడం, వాళ్ళ బినామీలకి దోచిపెట్టడం, ఈ నిధులు దారి మళ్లింపు చేయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్య కొద్ది కొద్దిగా సిఏజీ రిపోర్ట్స్లో మనకి కావాల్సినటువంటి సమాధానాలు కూడా దొరుకుతున్నాయి. ఎక్కడా లెక్కపత్రం లేకుండా వీళ్ళు 8,000 కోట్లు ఎవడెవడికి దోచిపెడతా ఉన్నాడు, సిఏజీ రిపోర్ట్స్లో కొద్ది కొద్దిగా బయటపడుతున్నాయి, రాబోయే రోజులు ఇంకా కూడా బయటకు వస్తాయి. ఇవాళ మీరు ఏ వర్గాన్ని చూసినా విజయ్ గారు, ఇవాళ ఏదో చాలా గొప్పగా మేము పిఆర్ఎస్ అమలు చేసాం, కొన్ని 1,000 కోట్ల రూపాయల భారాన్ని మాపై వేసుకున్నామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఇవాళ గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఏంటండి? ఇవాళ వాళ్ళ ప్రొబేషన్ ఖరారు కాలేదని చెప్పి నిన్నట్ 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారు. కొత్త రకమైనటువంటి పందా వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయిపోతా ఉన్నారు విజయ్ గారు. ఎక్కడికక్కడ ఇదొక కొత్త రూపం ఉద్యమానికి, ఎక్కడికక్కడ వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయిపోవటం, ఇవాళ రేపు కార్యాలయాల బయట ధర్నాలు చేయటం కానివ్వండి. ఎందుకంటే అక్టోబర్ 2, 2021కే వాళ్ళని ప్రొబేషన్ ఖరారు చేయాలి. అప్పటి నుంచి కుంటి సాకులు చెప్తూ వాళ్ళు ప్రొబేషన్ ఖరారు చేయకుండా 2-3 దఫాలుగా దాన్ని వాయిదా వేసుకుంటూ, ఒకసారి సెప్టెంబర్ 29వ తేదీనేమో జిల్లా స్థాయి కలెక్టర్లే ఈ ప్రొబేషన్ ఖరారు చేస్తారు, ఆ జిల్లా స్థాయి కమిటీలే చూస్తారని సెప్టెంబర్లో ఒక మాట చెప్పారు. తర్వాత డిసెంబర్కి వచ్చేసరికి ఏమో కలెక్టర్లు ఏమో డిపార్ట్మెంట్ హెడ్స్కి పంపిస్తారు నివేదికలు, ఆయా విభాగాధిపతులు ప్రొబేషన్ ఖరారు చేస్తా ఉన్నారు డిసెంబర్లో, ఇప్పుడేమో మళ్ళీ దాన్ని జూన్ అంటా ఉన్నారు. కాబట్టి మీరు ఇందాక జాబ్ క్యాలెండర్ కాబట్టి నేను చెప్తూ ఉన్నా చాలా గొప్పగా నేను దాదాపు 130,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు చెప్పి ఇచ్చానని చెప్పి ఇవాళ డబ్బా కొట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు 15,000 రూపాయల జీతానికి వాళ్ళని పరిమితం చేసి వాళ్ళ ప్రొబేషన్ ఖరారు చేయకుండా ఇవాళ వాళ్ళని రోడ్డును పడేసినటువంటి పరిస్థితి. అనేక మంది ఉద్యోగస్తులు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినా కూడా ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని భావించి ఆ ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకుని మరీ జాయిన్ అయ్యారు విజయ్ గారు. ఇవాళ అటువంటి వారి భవిష్యత్తుని సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ పదే పదే ప్రొబేషన్ని ఖరారుని వాయిదా వేసుకుంటూ వచ్చి వాళ్ళ నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి. అందుకని వాళ్ళందరూ వాళ్ళ రోడ్ల మీదకి వస్తున్నారు. పిఆర్సీ విషయంగా కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు నిజంగా కూడా ఉద్యోగస్తులందరూ కూడా సిగ్గుపడుతున్నారు, ఇటువంటి నాయకుల నేతృత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం అని చెప్పి. రాష్ట్ర చరిత్రలోనే
ఐఆర్ కంటే తక్కువ పిఆర్సీ ఇచ్చి దానికి ఒప్పుకొని దానికి సంబంధించి ఆహా ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప పని చేశారని పొగిడేటటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఇవాళ అనేక రకాల మంది వాళ్ళ టీచర్స్ అందరూ ఉద్యమ బాటలోకి వస్తున్నారండి. నిన్న యూటీఎఫ్ కానీ ఇంకా అనేక సంఘాలు కానీ టీచర్లందరూ కూడా ఈ పిఆర్సీని మేము ఒప్పుకో అంటూ ఉన్నారు. అదేవిధంగా విఆర్ఓల సంఘం కూడా మేము పిఆర్సీని ఒప్పుకునే పరిస్థితి లేదు అంటున్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇవాళ వాళ్ళు నిలదీస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చెప్పిన మాట ఏంటి, అధికారంలోకి రాగానే మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తారు, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయినా కూడా రెగ్యులరైజేషన్ పర్మనెంట్ చేయటం అనే అంశాన్ని పక్కన పెట్టేసి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మోసం చేసిన మాట వాస్తవం కదా. ఇవాళ ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం మొత్తం కూడా ఇవాళ వాళ్ళ ఉద్యమానికి ఇవాళ ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఉద్యోగస్తుల్లోని అనేక వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తి ఇప్పటికే ఈ పిఆర్సీ పైన వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు, ఉద్యమ బాటలోకి వస్తున్నారు. కాబట్టి ఉద్యోగాల విషయంగా మనం మాట్లాడుకుంటే ఈయన పూర్తిగా కూడా దగా చేసినటువంటి పరిస్థితి. జాబ్ క్యాలెండర్ లేనేలేదు. చాలా గొప్పగా మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఆ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల పరిస్థితి, ఉద్యోగస్తుల పరిస్థితి చూస్తే విజయ్ గారు, ఒక పక్కనేమో మీరు ప్రభుత్వ ఉద్యోగుల కింద వస్తారని చెప్పి ప్రభుత్వ పథకాలని కట్ చేస్తూ ఉన్నారు విజయ్ గారు. మీ ఇంట్లో మేము పెన్షన్ ఇవ్వము, మీకు రేషన్ కార్డు ఇవ్వము, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా అని చెప్పి